చూసుకుంటున్నాం బిఫోర్ వీడియోస్. పెట్రోలియం అనేది మనం కేవలం ఫ్యూయల్గా మాత్రమే కాదు, అది మన అవసరాల కోసం రకరకాల విధాలుగా మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం. ఓకే, దీని గురించి మనం నెక్స్ట్ చాప్టర్లో మనం ఇంకా డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఓకే, సో వీ నీడ్ పెట్రోలియం నాట్ జస్ట్ ఏ ఫ్యూ యాజ్ ఏ ఫ్యూయల్ బట్ ఆల్సో ఫర్ సెవరల్ అదర్ యూజెస్ యాజ్ వీ విల్ సీ లెటర్ ఇట్ దిస్ చాప్టర్ ఇన్ దిస్ చాప్టర్. ఓకే, అదర్ చాప్టర్ కాదు, ఈ చాప్టర్లోనే మనం వీటి గురించి ఎంతో తెలుగు క్లారిటీగా తెలుసుకుందాం. ఓకే, రిసోర్సెస్ దేర్ ఫోర్ క్యాన్ బి క్లాసిఫైడ్ ఇన్ ఎగ్జాస్టబుల్ అండ్ ఇన్ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్ డిపెండింగ్ ఆన్ వెదర్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు లాస్ట్ ఫర్ ఎవర్ ఆర్ నాట్. మనకి సహా వనరుల్ని మన అవసరానికి తగ్గట్టు అది మనకి చివరి వరకు మనం జీవించున్నంత కాలం వరకు, మనం అంటే మనం ఒక్కలమే కాదు మన నెక్స్ట్ జనరేషన్స్ అన్నిటినీ కలిపి, మనం జీవించున్నంత కాలం మనకి ఎప్పటి వరకు లభిస్తాయో ఎప్పటి వరకు లభించవో దాన్ని బేస్ చేసుకొని మనం మనకు దొరికే వనరుల్ని రెండు రకాలుగా విభజించడమే జరిగింది. అది అదేంటంటే మనం కొంతకాలం వరకు వాడుకున్నంతసేపు దొరికి తర్వాత అంతరించిపోయే వాటిని తరిగే వనరులని ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్ అని, అలానే మనం ఎంత వాడుకున్నా ఇంకా కొరత లేకుండా ఉంటూ ఉండే వనరుని తరగని వనరులని ఇన్ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్ అని చెప్పి అంటూ ఈ విధంగా రెండు విధాలుగా టూ ఫామ్స్లో క్లాసిఫై చేయడం దొరికింది అనమాట. ఓకే, సో రిసోర్సెస్ ఆర్ దర్ఫర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్, దిస్ ఆర్ నేచురల్ ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్ అండ్ ఇన్ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్. ఓకే, అలానే యాక్ట్ టూలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఏ సోర్సెస్ అనేవి మనకి కడ వరకు ఉంటాయి, అబౌండెంట్గా ఉంటాయి, చివరి వరకు నిలుస్తూ ఉంటాయి కొరత లేకుండా, ఏవైతే రిసోర్సెస్ లిమిటెడ్గా ఉంటాయి కొంతవరకే ఉండి కొంతకాలం వరకే మనకి నడుస్తూ మనకి ఉపయోగపడుతుంటే వాటి గురించి మీరు తెలుసుకొని టేబుల్ ఫామ్లో రాయాలన్నమాట. ఏవైతే నేచురల్ రిసోర్స్ అబౌండెంట్గా ఉంటాయి కొరత లేకుండా ఎప్పుడే ఉంటాయి, సపోజ్ రివర్స్ అని అనుకోండి జీవనదులు, వాటి నుంచి వచ్చే వాటి ఎప్పుడూ కొరత లేకుండా ఉంటాయి, గంగా రివర్ వాటర్, యమునా రివర్ వాటర్, సరస్వతి రివర్ వాటర్ అన్ని అబౌండెంట్గా ఉంటాయి ఎప్పటికీ చివరి వరకు. అలానే గాలి, అలానే ఎనర్జీస్లో సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ ఇవన్నీ మనకి అబౌండెంట్గా ఉంటాయి అన్నమాట, ఎప్పటికీ తరగని వనరులు అన్నమాట, ఎప్పటికీ తరిగిపోవు, ఎంత వాడుకున్నా తరిగిపోవు. ఓకే, అలానే రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్, ఏవైతే తక్కువ మొత్తంలో ఉంటాయో వాడుకుంటే తరిగిపోయేవంటి పెట్రోలియం, కోల్ ఇవన్నీ మనకి వాడుకున్న కొద్దీ తరిగిపోతాయి కానీ మళ్ళీ తిరిగి ఫామ్ అవ్వడానికి చాలా టైం తీసుకున్నమాట. సో వుడ్, పెట్రోలియం, కోల్ ఇవన్నీ మనకి లిమిటెడ్ రిసోర్సెస్ కిందకి వస్తాయన్నమాట. ఓకే, సో ఆ విధంగా అబండెంట్ రిసోర్సెస్కేమో సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, అలానే వాటర్ ఎనర్జీ ఇవన్నీ మనం తీసుకున్నట్లయితే రిసోర్సెస్ లిమిటెడ్గా లభించే రిసోర్సెస్ కిందకి క్లే, పెట్రోలియం, సారీ కోల్, పెట్రోలియం అండ్ వుడ్ ఇవి తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇదే విధంగా మీకు తెలుసా ఏంటంటే ఈజ్ పెట్రోల్ ఎగ్జాస్టబుల్, పెట్రోల్ అనేది ఏ విధంగా తరిగిపోతుందో మీకు తెలుసా, దాని గురించి ఒక చిన్న ఆర్టికల్ రాశారనమాట, ఏ విధంగా పెట్రోల్ తరిగిపోతుందనే దాని గురించి చిన్న ఆర్టికల్ రాశారు. అదేంటంటే మనకి హిస్టరీ చూసినట్లయితే పెట్రోలియం యొక్క వాడుక అనేది, పెట్రోలియం నుంచి వచ్చే ప్రొడక్షన్ అనేది, వాడుక అనేది 1859 సంవత్సరంలో నుంచి 1969 సంవత్సరం వరకు మనం క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే పెట్రోల్ యొక్క ప్రొడక్షన్ కానీ వాటి ఉత్పత్తి కానీ వాటి యొక్క వాడకం కానీ 1859 సంవత్సరం నుంచి 1969 సంవత్సరం వరకు మనం లెక్కలోకి తీసుకున్నట్లయితే మొత్తం ఎంత, టోటల్ 60 ఇయర్స్ అన్నమాట. సో ఈ టోటల్ 60 ఇయర్స్లో మొట్టమొదటి 50 ఇయర్స్ అంటే 1859 to 1959 మొదటి 50 సంవత్సరాలు, ఓకే సో మొదటి 50 సంవత్సరంలోనే ఎంత పెట్రోల్ ఖర్చు అయింది, 227 బిలియన్ బ్యారల్ పెట్రోల్ ఖర్చు అయింది అనమాట. మొదటి 50 సంవత్సరాలు అంటే 1959 నుంచి 1959 వరకు ఉన్న 50 సంవత్సరాల్లో పెట్రోల్ యొక్క ప్రొడక్షన్ అంతా, పెట్రోలియం ఆయిల్స్ యొక్క ప్రొడక్షన్ అనేది 227 బిలియన్ బ్యారల్ అనమాట. బ్యారల్ అనేది పెట్రోల్ని కొలిచే, పెట్రోల్ యొక్క వాల్యూమ్ని కొలిచే యూనిట్ అనమాట. 1 బ్యారల్ అనేది 159 లీటర్స్కి ఈక్వల్, అంటే 1 బ్యారల్ అనేది 159 లీటర్స్తో సమానం అనమాట. ఓకే, సో ఫస్ట్ 50 ఇయర్స్లోనే టోటల్గా 227 బిలియన్ బ్యారల్స్ యొక్క పెట్రోల్ని వాడినట్లయితే, సారీ 50 ఇయర్స్ అంటున్నా, ఫస్ట్ 100 ఇయర్స్, సారీ నేను 50 ఇయర్స్ అంటున్నా తప్పు, సో ఫస్ట్ 100 ఇయర్స్లో 1859 to 1959 యొక్క మధ్యలో ఉన్న 100 ఇయర్స్లో 227 బిలియన్ బ్యారెల్ పెట్రోల్ని వాడినట్లయితే
నెక్స్ట్ 10 ఇయర్స్లో, 100 ఇయర్స్ తర్వాత, నెక్స్ట్ 1959 తర్వాత, ఆఫ్టర్ 1969 మధ్య ఉన్న 10 ఇయర్స్లో ఎంత పెట్రోల్ వాడో తెలుసా? ఇప్పుడు వాడిన పెట్రోల్లో దాదాపు ఆ 10 ఇయర్స్లోనే సగం పెట్రోల్ మళ్ళీ వాడారు. ఓకే, ఆ రకంగా చెప్పాలంటే, సారీ, 1859 to 1959 వరకు ఉన్న 100 సంవత్సరాల్లో 227 బిలియన్ బ్యారెల్ యొక్క పెట్రోల్ ఆయిల్స్ యూజ్ చేసినట్లయితే, నెక్స్ట్ ఓన్లీ టెన్ ఇయర్స్ అంటే 1959 to 1969, ఓన్లీ 10 ఇయర్స్లో ఇప్పటి వరకు 100 ఇయర్స్లో వాడిన పెట్రోల్లో దాదాపు సగం పెట్రోల్ వాడేశారనమాట. సో అంత వాడకం, ఈ 10 ఇయర్స్లోనే ఆ వాడకం అంత 50% పెరిగింది. సో ఇదే విధంగా మనకి జనరేషన్ పెట్రోల్ వాడగలు కనుక ఎక్కువైనట్లయితే, వాటి యొక్క ప్రొడక్షన్ ఎక్కువైనట్లయితే, నెక్స్ట్ జనరేషన్కి మనం పెట్రోలియంని అసలు అందించలేము. అంటే మన జనరేషన్తో పాటు ఈ పెట్రోల్ అంతా అంతరించిపోతూ ఉంటుంది. అవి ఆలీ ఒకసారి ఎర్త్ మీద పెట్రోలియం అయిపోయిందంటే మళ్ళీ అదే పెట్రోలియం తయారవడానికి మనకి థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్, అసలు ల్యాక్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది అనమాట అదే పెట్రోలియం తయారవడానికి. ఓకే, సో అదే దాని గురించి చూద్దాం. ఇన్ ఇఫ్ వీ సీ ద హిస్టరీ ఆఫ్ పెట్రోలియం, మీరు హిస్టరీ ఆఫ్ పెట్రోలియం ప్రొడక్షన్, మీరు కనుక పెట్రోలియం ప్రొడక్షన్ గురించి కనుక విన్నట్లయితే, చూసినట్లయితే, దాని యొక్క చరిత్రను కనుక పరిశీలించినట్లయితే, ఫ్రమ్ 1859 to 1969, 1859 నుంచి 1969 వరకు, ద టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ఆయిల్ వాజ్ 227 బిలియన్ బ్యారెల్స్. 1859 to 1969 లోప మొత్తం ఎంత ప్రొడ్యూస్ అయింది, బయటకు వచ్చింది పెట్రోలియం ఆయిల్స్ అనేవి 227 బిలియన్ బ్యారెల్స్ అనేది వెలుగులోకి వచ్చినాయి. సో ఇన్ ద ఆయిల్ ఇండస్ట్రీ, ఈ ఆయిల్ పరిశ్రమల్లో, నూనె పరిశ్రమల్లో ఈ బ్యారెల్ అనేది ఏంటంటే పెట్రోలియం యొక్క వాల్యూమ్ని కొలిచే యూనిట్ అనమాట. సో బ్యారెల్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ మెజరింగ్ పెట్రోలియం వాల్యూమ్, అండ్ 1 బ్యారెల్ ఈజ్ ఈక్వల్ టు 159 లీటర్స్. సో ఈ విధంగా బ్యారెల్ అనేది పెట్రోలియం యొక్క వాల్యూమ్ కొలిచే యూనిట్ ప్రమాణము. సో 1 బ్యారెల్ అనేది 159 లీటర్లతో సమానం. సో ఇన్ 50% ఆఫ్ దిస్ టోటల్ వాజ్ ప్రొడ్యూస్ డ్యూరింగ్ ద ఫస్ట్ 100 ఇయర్స్. సో ద 50% ఆఫ్ దిస్ టోటల్ వాజ్ ప్రొడ్యూస్ డ్యూరింగ్ ఇన్ ఫస్ట్ 100 ఇయర్స్. ఇన్ నెక్స్ట్ ఓకే, వైల్ ద నెక్స్ట్ 50% వాజ్ ఎక్స్టెండెడ్ ఇన్ జస్ట్ 10 ఇయర్స్. ఓకే, సారీ, ఇందాక కరెక్ట్గా చెప్పలేదు. సో ఈ 1889 to 1969 వరకు ఓవరాల్గా ఎంత పెట్రోల్ ప్రొడ్యూస్ అయిందంటే 227 బిలియన్ బ్యారెల్ పెట్రోల్ అనేది ప్రొడ్యూస్ అయితే, 227 బ్యారెల్స్లో హాఫ్ ఆఫ్ ది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పెట్రోలియం అనేది ఈ 100 ఇయర్స్లో ఖర్చు అయిందనమాట. 100 ఇయర్స్ అంటే 1859 to 1959 లోపల. 4కి వస్తారు, అందుకనేనండి చెప్పాను, పెట్రోలియం అనేది ఖర్చు అయింది. నెక్స్ట్ ఓన్లీ 10 ఇయర్స్లోనే, 1959 to 1960, నెక్స్ట్ ఓన్లీ 10 ఇయర్స్లోనే రిమైనింగ్ 50% యొక్క పెట్రోలియం అనేది వాడకం జరిగింది. సో బై ద నెక్స్ట్ 50% వాజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఇన్ జస్ట్ 10 ఇయర్స్, 1959 to 1969. ఓకే, సో ఈ టోటల్ 227 బిలియన్ బ్యారెల్స్లో ఓన్లీ 50% ఈ 100 ఇయర్స్లో ఖర్చు అయితే, నెక్స్ట్ 50% ఓన్లీ 10 ఇయర్స్లో ఖర్చు అయిందనమాట. సో టుడే అవర్ కన్జంప్షన్ రేట్ ఆఫ్ ఆయిల్ ఈజ్ ఫార్ ఎక్సెస్ దెన్ దట్ ఆఫ్ డేట్ ఆఫ్ ఇట్స్ ఫార్మేషన్. సో ఈ జనరేషన్లోనే 1959 to 1960లోనే 50% వాడకం జరిగితే, ప్రజెంట్ మనం ఏ ఇయర్లో ఉన్నా 2020స్కి దగ్గరగా ఉన్నప్పుడు అప్పటితో పోల్చుకుంటే ఇప్పటికీ మనకి ఓన్లీ 10 ఇయర్స్లో, 100 ఇయర్స్ తర్వాత వచ్చిన 10 ఇయర్స్లోనే ఎంత పెద్ద వాడకం పెరిగితే, ఇప్పుడు ప్రజెంట్ డేస్లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విధంగా పెరిగింది, చాలా విపరీతంగా పెరిగిపోయింది. సో ఇప్పుడు నవే డేస్లో మనం ఇంతకు మించి ఇంకెంత ఎక్కువ వాడుతున్నాం పెట్రోల్ని, చాలా ఎక్కువ మొత్తంలోనే మనం పెట్రోల్ యొక్క వాడకం అనేది ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి జరుగుతూ ఉంటుంది. సో టుడే అవర్ కన్సంప్షన్ రేట్ ఆఫ్ ఆయిల్ ఈజ్ ఫార్ ఎక్సెస్ దెన్ దట్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇట్స్ ఫార్మేషన్. సో ఇప్పుడు అప్పుడు అయ్యే ఉత్పత్తి కన్నా, వాడకం కన్నా ఇప్పుడు ప్రజెంటేషన్ ఇంకా ఎక్కువ ఉత్పత్తి, ఎక్కువ వాడకమే జరుగుతుంది. సో ఎర్త్ టేక్స్ మోర్ దెన్ 1000 ఇయర్స్ టు ఫార్మ్ ద ఆయిల్ దట్ వీ కన్జ్యూమ్డ్ ఇన్ ఓన్లీ 1 డే. మనం ఒక్క రోజులో వాడే పెట్రోల్ యొక్క ఆయిల్ని భూమి తయారు చేయాలంటే ఒక
థౌజండ్ సంవత్సరాల కన్నా ఒక 1000 సంవత్సరాల కన్నా ఎక్కువ టైమే భూమి తీసుకుంటుంది అన్నమాట అంత పెట్రోల్ తయారు చేయడానికి. సో 1000 సంవత్సరాల కన్నా ఎక్కువ టైం తీసుకొని తయారు చేసే పెట్రోలియంని, అలా భూగర్భంలో దొరికే పెట్రోలియంని మనం అందరం కలిసి ఒక్క రోజులో అవ్వగొడుతున్నాం అన్నమాట. ఓకే, సో బై అబౌట్ 2015 we would have consumed half of the total reserves of oil. ఇదే కనుక 2015 సంవత్సరానికి వచ్చినట్లయితే మన ఎర్త్ మొత్తం మీద ఉన్న అంత పెట్రోలియంలో దాదాపు 2015 లోపల మనం 50% పెట్రోలియం మనం వాడేసాం అన్నమాట ఆల్రెడీ. సో మన ఎర్త్ మీద ఉన్న పెట్రోలియంలో దాదాపు 50% పెట్రోల్ని మనం ఎంతో ఇప్పుడు వరకు మనం వాడేసాం. ఇంకా నెక్స్ట్ జనరేషన్ అన్నాలు బతకాలి, ఇంకా 2 సంవత్సరాలు ఉంది 2000 నుంచి, ఇంకా మెనీ ఇయర్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఇయర్స్లో వాళ్ళకి ఇంకెంత పెట్రోలియం అవసరాలు పెరుగుతూ ఉంటే వాళ్ళు ఇంకెంత బాగా వాడుకోవాలి, దాంట్లో మనం వాళ్ళకి మిగల్చకుండా ఆల్రెడీ 50% మనం వాడేసుకున్నాం. ఇంకా రిమైనింగ్ 15%లో 2015 నుంచి 2020 లోపల ఇంకెంత వాడుంటాం ఆలోచించండి. సో ఇట్ వుడ్ బికమ్ మోర్, ఓకే, వీ వుడ్ హ్యావ్ కన్జ్యూమ్డ్ హాఫ్ ఆఫ్ ద టోటల్ రిజర్వ్స్ ఆఫ్ ద ఆయిల్ ఇఫ్ ఇట్ వుడ్ బికమ్ మోర్ అండ్ మోర్ డిఫికల్ట్ టు ఎక్స్ట్రాక్ట్ ఆయిల్ ఇన్ ఫ్యూచర్. ఇదే విధంగా వాడినట్లయితే మనకి ఫ్యూచర్ జనరేషన్కి మన భవిష్యత్తులో ఆయిల్ దొరకడం అనేది చాలా కష్టం అవుతూ ఉంటుంది. భూమి మీద ఆయిల్ అనేది ఉండదన్నమాట. ఓకే, దానివల్ల చాలా నష్టపోతూ ఉంటాం. ఓకే, ఈ విధంగా పెట్రోలియం గురించి మనం ఎలా వాడుతున్నామో, అది ఎలా మనం వాడుకునేది ఏ విధంగా ఉందో ఈ ఆర్టికల్లో మనకి తెలిసింది కదా. నెక్స్ట్ అలానే వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ ఫాసిల్ ఫ్యూయల్ లైక్ కోల్ అండ్ పెట్రోలియం ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. శిలాజ ఇంధనంగా చెప్పబడే బొగ్గు అండ్ పెట్రోలియంని మనం వాడినట్లయితే, కంప్లీట్గా వాడినట్లయితే తరిగిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, అది తరిగిపోతే పర్మనెంట్ పరిస్థితి ఏంటి, ఎప్పుడైనా ఆలోచించారా? అలానే వాట్ వుడ్ బి అవర్ ఫ్యూచర్ ఎనర్జీ రిసోర్స్, అవి కనుక తరిగిపోయినట్లయితే మన ఫ్యూచర్ ఎనర్జీ రిసోర్స్ ఏంటి, మన భవిష్యత్తులో మనకి అవసరమయ్యే వనరులు ఏంటి, శక్తినిచ్చే వనరులు ఏంటి ఆలోచించండి. అవి కంప్లీట్గా ఎగ్జాస్ట్ అయిపోతే మనకి ఇలానే వాడుతుంటే ఖచ్చితంగా పెట్రోలియం కోల్ ఈ రెండు తరిగిపోతూ ఉంటాయి. అది కనుక అవి తరిగిపోకుండా ఉండాలంటే మనకు కావాల్సినంత మొత్తంలోనే వాటి యొక్క ఎనర్జీని మనం వాడుకుంటూ వాటిని మనకి వేస్ట్ చేయకుండా ఉంచుకుంటూ మన నెక్స్ట్ జనరేషన్స్కి మనం వాటిని అందిస్తూ ఉండాలన్నమాట. వన్స్ ఇవి తరిగిపోయినాయి అంటే మన నెక్స్ట్ జనరేషన్కి ఏ ఎనర్జీలు ఉపయోగపడతాయి, వీటికి బదులుగా వాటి గురించి ఏమైనా ఆలోచించారా, అవేంటి ఫర్దర్ ఎనర్జీ రిసోర్స్ ఏంటి. సో వాటి గురించి కూడా ఆలోచించి కొంతమంది సైంటిస్ట్ ఏం చేశారంటే పెట్రోలియం కోలు తరిగిపోయిన పరిస్థితుల్లో ఫర్దర్ జనరేషన్స్కి అవసరాల కోసం, అవసరాలు తీర్చడానికి కోసం కొత్త ఎనర్జీ రిసోర్సెస్ని కనిపెట్టాలన్నమాట. అవేంటో చూద్దాం. సో ద అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ షో దట్ ఆల్ ద ప్రెజెంట్ రేట్ ఆఫ్ యూజ్ ఆఫ్ దిస్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ లైక్ ఫాసిల్ ఫ్యూయల్ విట్ నాట్ లాస్ట్ ఫర్ ఇలా. సో ఈ విధంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే, ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫీల్డ్ వాళ్ళు ఏం చేశారంటే ఎనర్జీ రిసోర్స్ ఏవైతే ఉన్నాయో, ప్రజెంట్ రేట్లో ఏవైతే ఉన్నాయో, సహజంగా లభించే ఎనర్జీ రిసోర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఫాసిల్ ఫ్యూయల్స్ అనేవి లాస్ట్ అయినప్పుడు, మనకి కరిగిపోయినప్పుడు వాటికి బదులుగా కొత్త ఎనర్జీ రిసోర్సెస్ని కనిపెట్టాలన్నమాట. ఓకే, అవి ఏంటంటే ప్రెజెంట్లీ ఓన్లీ 10% ఆఫ్ నాన్ కన్వెన్షనల్ రిసోర్సెస్ ఎనర్జీ రిసోర్సెస్ ఆర్ లైక్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అండ్ టైడల్ ఎనర్జీ ఎక్సెట్రా ఆర్ యూజ్డ్. సో దే సార్ ఇన్ఎగ్జాస్టిబుల్ రిసోర్స్ అండ్ అబౌండెంట్లీ అవైలబుల్ ఇన్ నేచర్. సో ఈ పెట్రోల్ అండ్ కెమికల్కి కోర్కి బదులుగా కృత్రిమంగా దానికి బదులుగా నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ని కనిపెట్టారన్నమాట. అవేంటంటే సోలార్ ఎనర్జీ, సూర్యుడి నుంచి వచ్చే సౌరశక్తి, విండ్ ఎనర్జీ, గాలి నుంచి వచ్చే గాలి శక్తి, వాయు శక్తి, అలాంటి టైడల్ ఎనర్జీ, అలాగే సముద్ర యొక్క అలల నుంచి వచ్చే శక్తి అనమాట టైడల్ ఎనర్జీ, వీటిని మనం వీటిని వరకు కనిపెట్టాలన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ డేస్లో మనం సోలార్ ఎనర్జీని యూజ్ చేస్తున్నామా, సోలార్ ఎనర్జీ నుంచి సోలార్ హీటర్లు, అలానే మనకి సోలార్ ఎనర్జీని ఉపయోగించుకొని మనం ఎలక్ట్రిసిటీని సోలార్ ఎనర్జీని ఉపయోగించుకొని మనం రకరకాల పనులు చేస్తూ ఉన్నాం. సో ఈ విధంగా ఆ కోల్ యొక్క పెట్రోలియం యొక్క ప్రొడక్షన్స్తో తయారయ్యే ఎనర్జీస్ కన్నా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీని కనిపెట్టాలన్నమాట. ఇవి ఎప్పటికీ తరగవు, ఎంత వాడుకున్నా కరిగిపోవన్నమాట. సో సూర్యరశ్మి తరుగుతుందా, సూర్యవేడి తరుగుతుందా, తగ్గదు.
విండ్ ఎనర్జీ తగ్గుతుందా? తగ్గదు. టైడల్ ఎనర్జీ తగ్గుతుందా? తగ్గదు. అవి ఎప్పటికీ కొరత లేకుండా ఉంటాయి కాబట్టి వాటిని ఇన్ఎగ్జాస్టిబుల్ రిసోర్స్ అని చెప్పి అంటూ ఉంటాం. అవి మనకి నేచర్ ఉన్నంతకాలం, ప్రకృతి ఉన్నంతకాలం అవి మనకి లభిస్తూనే ఉంటాయి. ఓకే, సో ప్రజెంట్ ఓన్లీ 10% ఆఫ్ న్యాచురల్ 10% ఆఫ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్స్. అంతే విధంగా నాన్ కన్వెన్షనల్ కన్వెన్షన్ అంటే సాంప్రదాయ బద్ధకమైన అని చెప్పి వస్తూ ఉంటుంది. అంటే ఈ కోల్ పెట్రోలియం అనేది న్యాచురల్గా దొరుకుతూ ఉంటాయి కదా, అవి కాకుండా దానికి బదులుగా మనకి ఎనర్జీస్లో ఓన్లీ 10% అంటే సోలార్ ఎనర్జీలో, విండ్ ఎనర్జీలో, టైడల్ ఎనర్జీలో ఓన్లీ 10% ఆఫ్ ఎనర్జీని మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ డేస్లో మనం వాడుకలోకి వచ్చింది, దాన్ని మాత్రమే మనం వాడుతూ ఉన్నాం. ఇవి ఎప్పటికీ తరగకుండా ఉంటాయి కాబట్టి, నేర్చుకున్నంతకాలం లభిస్తుంటాయి కాబట్టి వీటిని వింటే నచ్చే చెప్పి అంటుంటాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.